నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, మండల జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్ హాజరై సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థిని విద్యార్థులు గురుకుల పరీక్షలు రాయగా అందులో మోడల్ స్కూల్కు ఎన్నికైన పిల్లలను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీ నర్సింహులు, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, పాఠశాల చైర్మన్ బాగులు తదితరులు పాల్గొన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ కి 22 మెంబర్ స్టూడెంట్స్ అప్యర్ అయితే అందులో 19 స్టూడెంట్స్ కి ర్యాంక్ రావడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా నవోదయ స్కూల్ కి కూడా ఒక ర్యాంక్ రావడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ స్కూల్ ని మన గవర్నర్ జెడ్పీటీసీ గారు దత్తత తీసుకొని ఈ పాఠశాలను దగ్గరుండి పాఠశాల అభివృద్ధి పనులలో కూడా తోడ్పడి ఈ పాఠశాలను ఎంతో అభివృద్ధి చేసినందుకు నా విద్యాశాఖ నుంచి నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈ పాఠశాలలో వర్క్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈ పాఠశాల ఇంకా ముందు ముందు మంచి రిజల్ట్స్ తీసుకురావాలని చెప్పేసి గత సంవత్సరము నవోదయ కానీ మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీళ్ళు పార్టిసిపేట్ అయినారో దాంట్లో నాకు తెలిసినంత వరకు 98% మనం ఉత్తీర్ణ సాధించినాం. దానిలో 19 మోడల్ స్కూల్, అదేవిధంగా 2 రెసిడెన్షియల్ స్కూల్, 1 నవోదయ, మొత్తం టోటల్ 22 సీట్స్ రావడం జరిగింది. టోటల్ 25 మెంబర్స్ అపేర్ అయితే నాకు 22 వచ్చినాయి, చాలా సంతోషం. అదేవిధంగా నేను రాబోయే కాలంలో కూడా పిల్లల్ని ఇదే విధంగా సబ్జెక్టు పరంగా కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలో, ఈ సంవత్సరం ఇంతకుముందు సంవత్సరం ఎట్లా విధిస్తే స్పెషల్ క్లాస్ కండక్ట్ చేసేసి వాళ్ళకి స్పెషల్ నాలెడ్జ్ ఇచ్చాము, అది కంటిన్యూ చేయాలని చెప్పేసి మన పాఠశాల టీచర్స్ కూడా తెలియజేయడం జరిగింది. దీంట్లో మమేకమై ఈ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ప్రతి టీచర్కి ప్రభుత్వ మరియు ప్రైవేటు టీచర్స్ ఎవరైతే ఉన్నారో, భాగస్వాములు అయి చేశారో, వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి